ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కన్యా రాశి వారికి 2021 డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడిగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే ముందుగా ఈ కన్యారాశి డిసెంబర్ రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే కన్యారాశి వారికి వృత్తి మరియు కెరీర్ పరంగా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మీ సబార్డినేట్స్ నుండి అవసరమైన మద్దతు పొందే అవకాశం ఉన్నందున కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ సమయం చాలా మంచిది. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మూడవ ఇంట్లో అంగారకుడు ఉన్నాడు కాబట్టి మీ తోబుట్టువుల నుండి మీకు మంచి మద్దతు మరియు ఆప్యాయత లభించే అవకాశం ఉంది. ఇక నాలుగవ భాగంలో బుధుడు యొక్క కదలిక కూడా మీ కుటుంబం మరియు గృహ వ్యవహారాల్లో పాల్గొనేలా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారవేత్తలు ఈ నెలలో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది మరియు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త. ఇక మీకు వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే మీ కుడి చేతి ఉంగరపు వేలుకి బంగారం లేదా వెండితో చెక్కబడిన పచ్చ ఉంగరాన్ని ధరించండి. ఇక ఈ కన్యారాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గల రాశి ఫలాలలో కనుక వ్యతిరేక తేదీలు చూసినట్లయితే వీరికి 6, 8, 14 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలే. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్చినా సుఖినో భవంతు.